एसीबी मुंदुको हेचएमडीए माजी डायरेक्टर बालकृष्ण बाधितुलु क्यू कट्टारु पुप्पालगूडलोनी 447 सर्वेलो अक्रम अनुमतुलपै कंप्लेंट चेशारु 33 अंतस्तुल हाई राइज बिल्डिंग अनुमतुलपै दर्याप्तुकु विज्ञप्ति चेशारु 400 కోట్ల విలువైన ప్రాపర్టీని అక్రమంగా పర్మిషన్ ఇచ్చారని ఆరోపించారు. హైకోర్టు నుంచి బాలకృష్ణ తప్పుదారి పట్టించినట్లు ఆధారాలు ఇచ్చారు బాధితులు. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసు దర్యాప్తులో సంచలన అంశాలు బయటకు వస్తున్నాయి. బాలకృష్ణ రేరా సెక్రటరీగా ఉన్న సమయంలో చైర్మన్ గా సోమేష్ కుమార్ ఉన్నారు. దీంతో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఆస్తులపైన ఫోకస్ చేస్తోంది ఏసీబీ. సోమేష్ కుమార్ భార్య పేరుతో యాచారంలో 25 ఎకరాలు రిజిస్టర్ అయింది. ఈ ల్యాండ్ కి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తోంది ఏసీబీ. అసలు సోమేష్ కుమార్ కు 25 ఎకరాల ల్యాండ్ ఎలా వచ్చిందనే దానిపై కూపి లాగుతున్నారు అధికారులు. మరోవైపు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బాలకృష్ణను ఏకంగా సర్వీస్ నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిపై న్యాయ సలహాను తీసుకుంటున్నారు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు. బాలకృష్ణ హామీతో ఫైల్స్ పై సంతకాలు చేసిన ఉద్యోగులకు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ లై ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఒక వైపు బాలకృష్ణ, మరోవైపు సోమేష్ కుమార్, ఇద్దరిపై విచారణ ఎలా సాగుతోంది? ఇప్పటివరకు సోమేష్ కుమార్ పైన ఎలాంటి విచారణ అయితే ఇంకా ప్రారంభం కాలేదు. కానీ శివ బాలకృష్ణని విచారణ చేసిన సమయంలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో దాంట్లో సోమేష్ కుమార్ సంబంధించినటువంటి పాత్ర కొంత ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పటివరకు ఆధారాలు ఇంకా పూర్తిగా బయటకు రాకపోయినప్పుడు కూడా కొంత సమాచారం అయితే ఈసీబీ రాబట్టగలిగింది. దాంతోపాటు యాచారంలో సోమేష్ కుమార్ భార్య పేరు మీద జ్ఞాన పేరుమీద ఏవైతే కొనుగోలు చేశారో 25 ఎకరాలకు సంబంధించి 249 సర్వే నెంబర్ కావచ్చు, 260 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా ఇప్పటికైతే ఇంకొంత సమాచారం మాత్రమే రాగలదు. కానీ శివబాలకృష్ణకి సంబంధించినటువంటి అనేక అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఆయన దాదాపు హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించి హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఆయన ఇచ్చినటువంటి అనుమతులు కావచ్చు, రెరా సెక్రటరీగా పనిచేసిన సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, చాలామంది హైకోర్టును కూడా కోర్టులను కూడా తప్పుదోవ పట్టించి చాలామంది డాక్యుమెంట్లను క్లియర్ చేశారు. చాలామంది 33 అంతస్తుల హైరేజ్ బిల్డింగ్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆయన కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు అనేది ప్రస్తుతం ఏసీబీ కూడా కలిసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి శివబాలకృష్ణుని 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో తేలాల్సిన అంశాలతో కూడా అన్ని 100 కోట్ల అక్రమాలను సంపాదించినటువంటి ఆయన ఉద్యోగాన్ని కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాంతో భాగంగానే ఆయనకు సంబంధించిన సర్వీస్ రిమూవల్ పైన ఇప్పటికే లీగల్ ఒపీనియన్కి వెళ్ళింది. ఇంకా శివబాలకృష్ణ ఒకవేళ కస్టడీకి వస్తే ఆయన రెరా సెక్రటరీగా పనిచేసిన సమయంలో రెరా చైర్మన్గా పనిచేసిన సోమేష్ కుమార్ తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, సోమేష్ కుమార్ ఆస్తులకు సంబంధించి ఆయన భార్య ఆస్తులకు సంబంధించి ఏవైతే యాచారంలో కొనుగోలు చేసిన 25 ఎకరాలకు సంబంధించిన వ్యవహారం పైన కొంత ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే శివబాలకృష్ణ పోలీస్ ఏసీబీ కస్టడీకి వచ్చిన తర్వాత అనేక కీలక అంశాలపైన దర్యాప్తు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఏసీబీ కూడా ఈ కేసులో చాలా సీరియస్గా వెళ్తుంది. కాబట్టి శివబాలకృష్ణకు సహకరించిన, శివబాలకృష్ణ ఎవరికోసం అయితే పనిచేశాడో అది సోమేష్ కుమార్ కావచ్చు, ఇతర గత ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యులకు సంబంధించిన వాటిపైన కూడా ఏసీబీ దర్యాప్తు సీరియస్గా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ విజయ్, ప్రస్తుతానికైతే సోమేష్ కుమార్ ఆస్తులపై కూడా ఏసీబీ కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయనకి ఉన్న ఆ 25 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చాయన్న దానిపైనే ఏసీబీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.